अल्लूर सीतारामराजु जिल्ला पाडेरु केंद्रंलो गिरिजन संक्षेम शाख आध्वर्यंलो निर्वहिस्तुन्न पाठशालल्लो अनेक मंदि विद्यार्थुल मरणालपै विचारण चेपट्टालनि एस्एफ्ऐ आध्वर्यंलो पेद्द एत्तुन ర్యాలీ चेपट्टारु। इटीवल कालंलो विविध आश्रम पाठशालकु चेंदिन ऐदुगुरु विद्यार्थुलु मृत्युवातकु गुरय्यारनि दीनिपै विचारिंचि विद्यार्थुल कुटुंबालकु न्यायं चेयालनि एस्एफ्ऐ जिल्ला कार्यदर्शि प्रभुदास् डिमांड् चेशारु। प्रभुत्व डिग्री कलाशाल जूनियर कलाशालल्लो अधिक फीजुलु वसूलु चेस्तारनि आरोपिंचारु। कॉर्पोरेट कलाशालను తలపించే రీతిలో ప్రభుత్వ కళాశాలల్లో ఫీజులు వసూలు చేయడంతో గిరిజన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। గిరిజన విద్యా సంస్థల్లో హెల్త్ వాలంటీర్లను ఏఎన్ఎంలను వాచ్మెన్లను నియమించుకుంటా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని దీంతో విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు। పేద గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం విద్యను దూరం చేస్తోందన్నారు। గిరిజన విద్యా సంస్థల్లో కనీస మౌలిక వసతులు విద్యార్థులకు కరువయ్యాయని ఇలాంటి పరిస్థితుల్లో విద్యను ఎలా అభ్యసిస్తారని ప్రశ్నించారు। భవిష్యత్తులో హైస్కూల్ స్కూల్స్ లో సర్వేలు చేస్తామని సమస్యలు వెలుగులోకి తీసుకొస్తామని చెప్పారు। ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థి సంఘాలకు ప్రవేశం నిషేధించే ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు। గత వారంలోన కిందటనే ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మరణించడం జరిగింది। దానిపై సమగ్ర విచారణ జరిపి ఎవరైతే బాధ్యులున్నారో వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విపరీతంగా అధికంగా ఫీజులు పెరిగిన సందర్భాల్లో మన డిగ్రీ కాలేజీలో దాదాపు 25 మంది ఫీజులు కట్టుకోక డ్రాప్ అయిన పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది। ఈ మాత్రం ఉంటే మన విద్యార్థులు గిరిజన పంతాల విద్యార్థులు చదువుట్లా చదువుకుంటారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం। ఈ రోజు విద్యార్థులకి ఫీజులు పెంచే విద్యార్థులు చనిపోయే హాస్టల్లో మెను ఇంప్లిమెంటేషన్ చేయలేదు, హెల్త్ వర్కర్స్ ఉండరు, దీన్ని బట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో అనేక మంది విద్యార్థులు ప్రాణాలు పోతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం। అందుకే ఈ రోజు విద్యార్థుల మీద వచ్చిన నిరసనలు చేయాలి, గవర్నమెంట్కి ఒక హెచ్చరిక ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఎస్ఎఫ్ఐకి ఈ రోజు ఈ ధర్నా చేయడం జరిగింది। భవిష్యత్తులోనే ఈదిగల విద్యార్థుల మరణాలు ఫీజుగా ఇంకా తగ్గించకపోతే యావత్ అల్లూరు సీతారామ జిల్లా ఏజెన్సీ 11 మండలాల్లో ర్యాలీతో ఆటలతో విద్యార్థులను కొడగట్టి దాదాపుగా 5 రోజులు ఇక్కడే కూర్చొని ఐటీడీ సంగతి ప్రభుత్వ అధికారుల సంగతి తెలుస్తామని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం। అయితే మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఈరోజు ఏజెన్సీలో ఎంతో మంది గిరిజన విద్యార్థులు విద్యార్థిని చాలామంది చనిపోతున్నా ఈరోజు ఐటీడీ అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ చీమ కుట్టినట్టు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తున్నాం। అలాగే చాలా అత్యధికంగా ఫీజులు పరీక్ష ఫీజులని అడ్మిషన్ ఫీజులని విపరీతంగా పెంచేస్తున్నారు। ఈరోజు గిరిజనుల కోసం ఐటీడీఏ ఉంది, ఎంతో మంది ఆర్థిక పరిస్థితి బాగోలేని వాళ్ళు ఈరోజు ప్రభుత్వం మీద ఐటీడీఏ మీద ఆధారపడి చదువుతున్న సందర్భాలు చూస్తున్నాం। కానీ ఈరోజు ఏ ఒక్క గిరిజన విద్యార్థులకు కూడా న్యాయం జరిగేలా కనబడట్లేదు। దానికోసం ఈరోజు ఐటీడీఏ ముందు మేము భారీ ధర్నా చేపట్టడం జరిగింది। అయితే మా యొక్క ప్రధాన డిమాండ్లు ఈరోజు పరీక్ష ఫీజులు తగ్గించాలి, అలాగే అడ్మిషన్ ఫీజులు తగ్గించాలి, గిరిజన విద్యార్థిని విద్యార్థులు చాలామంది నెల్లూరు జిల్లా